హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కౌశిక్. మీరు చూస్తున్నారు కౌశిక్ ఎడ్యుకేషన్ అప్. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది అయితే మీకు ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు కావాల్సిన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ డిగ్రీ ఫేజ్ టూలో సీట్ రాకపోతే పరిస్థితి ఏంటి? సో మరి సీట్ అలాట్మెంట్స్ అనేవి అయితే ఎప్పుడు చేస్తారు? సో అంతేకాకుండా కాలేజెస్ అనేవి అయితే ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఫేజ్ టూ వాళ్ళకి అని చెప్పేసి అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో దీని గురించి మొత్తం డీటెయిల్స్ అనేవి అయితే వాళ్ళు ఇవి తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో అనేది అయితే మీకు యూస్ఫుల్ ఉంటే తప్పకుండా అయితే లైక్ చేయండి. సో ఇదే నా చిన్న రిక్వెస్ట్. అండ్ తప్పకుండా మన ఛానల్కి కొత్త వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ అనేది అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇంకెందుకు లాస్ట్ టైం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకి రీసెంట్గా వచ్చిన కామెంట్స్లో చాలామంది అడిగేది ఏంటంటే, సో నేను ఫేజ్ వన్లో పెట్టాను. సో అయితే నాకు ఫేజ్ వన్లో వెబ్ ఆప్షన్స్ పెడితే నాకు అసలు కాలేజ్ రాలేదు. సో ఫేజ్ టూలో ఇస్తాను. సో ఫేజ్ టూలో ఇచ్చినా కూడా నాకు సీట్ అనేది అయితే రాకపోతే నా పరిస్థితి ఏంటని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు గుర్తుపెట్టుకోండి, సో ఇక్కడ మీకు సీట్ రాలేదంటే ఇక్కడ ఇదంతా మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మీరు ఫేజ్ వన్లో సీట్ రాలేదంటే మీరు ఏదో మిస్టేక్ చేసి ఉంటారు ఖచ్చితంగా. అంటే వెబ్ ఆప్షన్స్ తక్కువ ఇవ్వడం కానీ, లేదంటే కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లం అనేది అయితే చేసి ఉంటారు. సో ఒకవేళ మీరు అలాంటి మిస్టేక్స్ ఏమైనా చూసి ఉంటే ఖచ్చితంగా ఇందులో అయితే రెక్టిఫై చేసుకోండి. అంటే తక్కువ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం, సో నాకు ఒక్క కాలేజే కావాలి కాబట్టి నేను ఒక్క కాలేజ్ చేస్తాను అని అనుకొని మీరు ఏంటంటే చాలామంది ఇలా పనులు అయితే చేస్తున్నారు. వాడు గుర్తుపెట్టుకోండి, ఒక కాలేజ్ కాబట్టి ఇంకొక కాలేజ్. సో మనకు ఆ కాలేజే రావాలని పర్టికులర్గా అయితే ఏం లేదు. సో కాబట్టి ఒకసారి ఆలోచించి సో ఇంకో వేరే కాలేజెస్ కూడా సెలెక్ట్ అనేది అయితే చేసుకోండి. మనకి చాలా కాలేజెస్ అనేవి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా మీరు ప్రయారిటీలు ఇచ్చినప్పుడు మాత్రం మీకు ఏ కాలేజ్లో సీట్ రావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ అనేది అయితే ఇస్తే మీకైతే ఖచ్చితంగా సీట్ అనేది అయితే వస్తుంది. ఫేజ్ టూ ఫేజ్ వన్లో రాలని వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఫేజ్ టూలో అయితే వస్తుంది. అప్పుడు ఫేజ్ టూలో కూడా రాలేదనుకోండి, సో వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో అయితే మీరైతే జాయిన్ అవ్వాలి. అది కూడా సో మేనేజ్మెంట్ కోటాలో ఉన్న కాలేజెస్ మాత్రమే మీరైతే జాయిన్ అవ్వగలరు. అండ్ నెక్స్ట్ చాలామంది అడిగేది ఏంటంటే, ఫేజ్ టూ వాళ్ళకి కాలేజెస్ అనేవి అయితే ఎప్పుడు ఓపెన్ చేస్తారని అడుగుతున్నారు. సో ఈ ప్రాసెస్ అనేది అయితే ఎప్పుడు అవుతుందో, ఇది అయిపోయిన తర్వాత మనకి వితిన్ ఒక 2 డేస్ ఆర్ 3 డేస్ తర్వాత మనకి ఖచ్చితంగా కాలేజెస్ అనేవి అయితే ఓపెన్ అనేది అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. సో ఇదే నా చిన్న రిక్వెస్ట్. సో దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్ యాప్. జై హింద్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.